ఇన్ఫర్మేషన్ కార్డ్ చంపాను ఈ షో ఏమైనా తింటురా అన్న. చద్ డెడ్ బాడీ తింటామేంట్రా. నా ఊడర మరి సీరియల్లో సేమ్ గిట్లనే డెడ్ బాడీ నుంచి దయ్యం బయటకు వచ్చి బతుకున్న పొరగా తినేసింది. చస్ అయితే బొక్కలేయిరా. బొక్కలు కూడా తినేసినేమానా. ఈ వెంకట గారిని ఇక్కడ కట్టి పడేంట్రా. ఏందన్న నన్నే కట్టేయమంటావు, నేనేం చేసినా. లేకపోతే దయ్యం గీయమేంట్రా. అది కాదన్నా, కామేశం తప్పించుకుని పారిపోయాడురా బేవకూఫ్. మరి ఎట్లన్నా? ఎట్లా ఏందిరా, ఈ బంగ్లాకి వాడు గబ్బిలం లాంటోడు, ఎక్కడ ఎగిరినా ఇక్కడే వాల్తాడు. వాడు ఎప్పుడు వచ్చేది మనకెట తెలుస్తుందన్నా. నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడే ఉండి దూరం నుంచి వాచ్ చెయ్యి. వాడు ఎప్పుడొచ్చేది ఏం చేసేది నీకే అర్థమవుతుంది. సమజైందా? సరే సరే అన్న. ఓకే నడు. చాలు గాని వెళ్ళి షర్ట్లు ఆడదాం పదా. ఏంటి దీనికే అలసిపోయావా? నిజం చెప్పినందు ఆ ఫోటోలు మీ మామయ్యకి నువ్వే పంపించావు కదా. రాత్రి నుంచి ఇదే ప్రశ్న అడిగి అడిగి చంపుతున్నావు కదే. మీ మామయ్య కూతురు నీకు వరసే కదా, ఎందుకు చేసుకోకూడదు? మా మామయ్య నన్ను చిన్నప్పటి నుంచి బాగా పెంచాడు, చదివించాడు, ఇంకంతకన్నా ఏం కావాలి? చదివించారు కదా, పిల్లలు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమీ లేదు రత్నం. మా మామయ్యకి ఏంటి, బాగా రిచ్ ఆయనకి తగ్గ రేంజ్లో ఎవరినో ఒకరిని తెచ్చుకుంటాడు, టెన్షన్ లేదు. నువ్వు వెళ్ళి ఆడవే. నువ్వు మీ మామయ్య కూతుర్ని చేసుకుంటే అణిగిమణిగి ఉండాలి, ఏం చెప్పినా ఎస్ బాస్ అనాలి. అదే నాలాంటి అమ్మాయికురాలిని చేసుకున్నావు అనుకో, నుంచోమంటే నుంచుంటాను, కూర్చోమంటే కూర్చుంటాను. ఆహా, అందుకేగా అందరినీ ఓయ్ అక్కడ యూరిన్ బైకో, ఇక్కడ ఇంతే గాలి పీల్చాలి, కొద్దిగా అన్నం తిను, ఇలా న్యూట్రిషన్ కబుర్లు చెప్పి జనాలు బుర్రలు తింటావు. నువ్వు పెద్ద హిట్లర్వి. నీకంటేనా? బాబుగారు, మీరు ఇక్కడికి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చారా లేకపోతే పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఏమీ లేదు, మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది, కొట్టుకున్నా బాగుంటారు, కలిసి ఉంటే ఇంకా బాగుంటారు. వెళ్ళి పని చూసుకో. ఏంటే నీ కోపం ఎక్కువవుతుంది ఈ మధ్య? అయినా బాగుంటావు నువ్వు కోపంలో, నీకు అర్థమవుతుందో లేదో. బిస్కెట్ ఈ దెబ్బతో విల్అవుట్. మర్యాదగా చెప్పు, కామేశాన్ ఎక్కడ దాచావు? నేను దాయడం ఏంటి? కవరింగ్ వద్దు, నాకు తెలుసు. నేను అక్కడి నుంచి ఈ గదిలోకి మారిస్తే నువ్వు ఇంకో గదిలోకి మార్చావు. నీ ఎవరు నువ్వేం మాట్లాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం యాక్టింగ్ అని ఇది, డ్రామాకి ఎక్కువ సినిమాకి తక్కువ. నాకేం తెలియదని చెప్తున్నా? ఆపు, వాడిని దాచుకో, ఉంచుకో, చంపుకో, నాకు అవసరం లేదు. 24 గంటల్లో ఈ ఇంటి పేపర్ల మీద సంతకం చేయించి ఆ పేపర్ నాకు ఇవ్వకపోతే నీ ఎవ్వరమంతా పోలీసులు చెప్పి బొక్కలతో ఇచ్చేస్తా. వస్తా. శిష్య, ఈరోజు నిధి దొరుకుతుంది, ఈ ఇంట్లో ఎవ్వరు నోలాదు, అందరి నెంబర్ రాసుకో, నిధి దొరికిన తర్వాత మనం పనులు పెట్టుకోవాలి. అరవకు అమ్మ పడుకుంటే లేవదు. అరే ఇతనేంటి ఇక్కడ, ఇతనికైనా మెంటలా? మెంటల్ ఏంటి? మరి లేకపోతే ఇతను రూమ్ లో కట్టేసిరుగా. ఏ గదిలో? ఆ గదిలో. నీకు మెంటల్ ఎక్కినట్టుంది, ఎవరిని చూస్తా? ఎవరు కావాలంటే ఐశ్వర్య నాడు తెలుస్తా. ఐశ్వర్యా చూసినా శిష్య, పేరు తెలియకపోయిన ఐశ్వర్య ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలరా? దట్ ఈస్ గురువు. మరి మీకు మీరే సాటి గురుజీ. సర్లే, ఐశ్వర్య సంగతి పక్కన పెట్టి మీకు ఇంతకు ఏం కావాలి? అది సీక్రెట్, అతనికే చెప్పాలి. నాకు చెప్తే ఆయన చెప్పినట్టే. అబ్బా నువ్వు అంత మ్యాటర్ ఏంటో చెప్పు. జన్మభూమి. జన్మభూమా? మాకు ఆంధ్రభూమి వస్తుంది. జన్మభూమి అంటే పేపర్ కాదమ్మా, ప్రొఫెషన్ అంటే తపస్సు. ఆయన దేవుడికే కొబ్బరికే కొట్టడు, ఇంకా తపస్సు ఒకటి.
అరే ఇది మంచి మఫ్లీ కఫ్లీ క్యారెక్టర్, డైరెక్ట్ మ్యాటర్ చెప్పు. ఇదిగో అమ్మా, మీ ఇంటి కింద చాలా పెద్ద నిధి ఉంది, దాన్ని తవ్వి బయటికి. నమ్మవా? నువ్వు నమ్ముతలేవో తమ్ముడు, డైరెక్ట్ బయటది. అది ఇదిగో గురుజీ, ఇది ఇదిగో చూడు డైరెక్ట్. ఇది ఏందనుకున్నావు? ఇది ఏంది? మేము పిచ్చోళ్ళ వైపు బొట్టు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని తిరుగుతున్నామా? ఇచ్చో ఇప్పుడు చూడు, నమ్ముతావా నిధుందని? ఓకే అయితే 50-50. మరి అది